నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. నేమ్ కరెక్షన్ అనగానే అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలామంది చాలా వేస్ వెతుక్కుంటూ ఉంటారు. నేను దాంతోపాటు వాళ్ళ ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా రాంగ్ నెంబర్స్ అనేవి కొన్ని కొంతమందికి పడిపోతూ ఉంటాయి. ఆ రాంగ్ నెంబర్స్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు రాంగ్ నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా ఉంటుంది, అకార్డింగ్ టు న్యూమరాలజీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అకార్డింగ్ టు రాంగ్ నెంబర్స్ ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం లాంటిది. కరెక్ట్గా పేరుని కానీ కరెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ పండగలాగా ఉంటుంది. రాంగ్ కరెక్షన్ వల్ల జీవితాలు పాడైపోతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి. చాలామంది తెలిసి తెలియక కరెక్షన్స్ ఇవ్వడం, చాలామంది అంటే న్యూమరాలజీ చాలా సిస్టమ్స్ ఉన్నాయి నాన్న, 7 సిస్టమ్స్ ఉన్నాయి. ఒక సిస్టంలో పేరు పెడితే సరిపోదు, ఇంకో సిస్టమ్, ఇంకో అన్నింటిలో కూడా నంబర్స్ బాగుండాలి. చాల్డిన్లో బాగుండాలి, కబాలలో బాగుండాలి, పైథాగరస్, పిరమిడ్, ఇలా అన్ని సిస్టమ్స్లో నంబర్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. అంటే కొంచెం తెలిస్తే సరిపోదు, పరిపూర్ణమైన నాలెడ్జ్తోనే పేరు కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు నేను మీకు ఒక తిరుపతిలో ఒక జంట, వాళ్ళు 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు, పెద్దలు వాళ్ళ పెళ్ళికి అంగీకరించలేదు. అతని పేరు సతీషు, ఈమె పేరు స్వాతి. స్వాతి గారు గవర్నమెంట్ టీచరు, సతీష్ ప్రైవేట్ టీచరు. సో వీళ్ళు కాపురంలో వారంకో 10 కొట్లాడలు రావడము, మళ్ళీ సమస్య పోవడం. సో అతనేమంటే ఇంత ప్రేమించి పెళ్లి చేస్తుంటే ఇంట్లో ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. సతీష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కాదని, స్వాతి వాళ్ళ అమ్మ నాన్న కాదని వీళ్ళు సపరేట్ ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళకి ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. సతీష్లో 12 నెంబర్ ఉంది, స్వాతిలో 16 18 అంటే భర్తతో కొట్లాడాలి, చిన్న విషయం పెద్ద చేసుకోవాలి. వీళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది, బట్ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి, క్వారల్స్ వస్తాయి. దీన్ని డైవర్స్ నెంబర్ అంటారు. 16 అంటే 1 సూర్యుడు, 6 కలయికలో అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది లైఫ కి. సౌందర్య 16, సావిత్రి 16, సిల్క్స్మిత 16, ఐడిపిఎల్ 16, ఎల్టీటీ 16, రష్యా 15 ముక్కలైంది 16 నంబర్. సో ఈ 2 రాంగ్ నెంబర్ స్వాతి పేరులో ఉన్నాయి. వాళ్ళ పుట్టుకలు బాగున్నాయి, ఇద్దరిని కలిపాయి, పేర్లో సంఖ్యాబలం బాగాలేదు. సో సతీష్ అనుకున్నాడంటే కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్లో ఉన్నారు, అంతతో మనం పోలేము, లోకల్లో ఎవరిని కలుద్దాము, ఏ న్యూమరాలజీ చేసినా ఒకటే, ఎవరు కరెక్ట్ చేసినా ఒకటే అనుకున్నారు. అదే ఆయన చేసిన పొరపాటు. ఇక మనకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో అన్ని 7 సిస్టంలో చూసి పెడతాం, లోకల్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో ఇతను ఏమంటే వారంగ పరిలో తిట్టుకున్నా అరుచుకున్నా గంటల్లో సారీ చెప్పుకొని ఇద్దరు కూడా ఎవరికి అంటే ఎగోలు పోకుండా ఇతను పోయి సారీ పొరపాటున అరిచాను, మళ్ళీ ఆమె కూడా సారీ చెప్పడం, కలిసిపోవడం, ఆనందంగా బయట పోవడం, బైక్లో టిఫిన్ చేయడం, లేదా భోజనం చేసి రుచాలు, అలా దేవర్ హ్యాపీ. సతీష్ అనుకున్నారంటే ఇలా కూడా ఎందుకు, ఈ 5-10% డిస్టర్బెన్స్ ఎందుకు, మాది మంచి జంటగా ఉండాలి, సో పేర్లు ఏదైనా మార్చుకుంటే ఇంకా బాగుంటామని ఒక తెలిసి తెలియని న్యూమరల్స్ కలవడము, అతందరూ కరెక్షన్ తీసుకున్న తర్వాత వీళ్ళ గలాటాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎలా, ఏ రేంజ్ కంటే ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు పడకుందా, ఇతను సతీష్ ముందు సారీ చెప్పేవాడు, ఇప్పుడు ఏమైంది, ఆమె అరిచినప్పుడు ఈయన కూడా అరవడము, సారీ చెప్పకపోవడం, వారం పదిలో అరుచుకుంటూ ఉండడం, ఇట్లా అయిపోయింది. అట్లా కోర్స్ రాస్తున్నారు, వీళ్ళు వైల్డ్ అయిపోతున్నారు. అంటే ఆ రాంగ్ నెంబర్స్ వాళ్ళని ఇంకా వైల్డ్, అక్కడ ఇక్కడ వైఫ్ నెంబర్ హస్బెండ్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి, కంపాటిబుల్ లేకుండా పెట్టేశారు, విపరీతం కొట్లాడలేనాయి. వీళ్ళ అమ్మా నాన్న ఏమనుకున్నారు, 4 ఏళ్ళు అయిపోయిన పెళ్ళయ్యి, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న, సరే మనం వెళ్ళి పాపని క్షమించేద్దాము, ఇంటికి తెచ్చుకుందాము, వీళ్ళకి ఏదైనా పెడదాము అనుకో, వీళ్ళు ఇంటికి వచ్చారు. వీళ్ళ ఇంటికి వచ్చేకొంది వీళ్ళిద్దరూ తీవ్రంగా అరుచుకుంటున్నారు, వీధి వరకు వినపడుతున్నాయి వీళ్ళ అరుపులు. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి తలుపు డోర్ ఓపెన్ ఉంది, అతను ఈమెను కొడుతున్నాడు. అంటే ఆమె అంటుంది, నేను చేసుకొని తప్పు చేశాను, నా చెప్తో నేను కొట్టుకోవాలంటా ఉంది. ఇతను చంప మీద కొట్టడము వాళ్ళ పేరెంట్స్ చూశారు, వాళ్ళ అమ్మా నాన్న చూసి నోట్లో మాట లేకుండా సైలెంట్గా వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి చూసింది, వాళ్ళ అమ్మా నాన్న రావడం వెళ్ళడం చూసింది. సో ఇన్ని రోజులు వాళ్ళ అమ్మోళ్ళకి వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, వేరే వాళ్ళకి చెప్తుంది మేము చాలా బాగున్నాం చాలా బాగున్నాం అని, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, ఆ కజిన్స్కి. సో వాళ్ళ అమ్మోళ్ళకి మేము న్యూస్ పోతా ఉంది వీళ్ళు చాలా బాగున్నారని. సో పేరెంట్స్ అందరూ మనం పొరపాటున ఆ అబ్బాయిని గెస్ట్ చేయలేకపోయినామేమో, వీళ్ళు బాగున్నారు మన బ్లెస్సింగ్స్ ఇద్దామని వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఘోరంగా అరుచుకోవడం చూసి పేరెంట్స్ కళ్ళు నిలబడి వెళ్ళిపోయారో, ఈ అమ్మాయి ఇంకా హర్ట్ అయిపోయింది, అరే మా అమ్మోళ్ళు వచ్చారు నా కోసం ఇలా కొట్టుకుంటా ఉన్నామని చెప్పి. సో వీళ్ళ అమ్మ నన్ను ఎప్పుడైతే చూసి వెళ్ళిపోయారో, ఇతను కూడా రియలైజ్ అయ్యి అమ్మాయికి సారీ చెప్పాడు, పోయి సారీ స్వాతి తప్పైపోయింది, సారీ సారీ అంటే ఈ అమ్మాయి ఓకే ఓకే అనేది మొంగడుక్కుంది, టిఫిన్ తిన్నారు ఇద్దరు, ఈ అమ్మాయి డ్యూటీకి వెళ్ళిపోయింది, ఇతనే పోయి దింపాడు వాళ్ళ ఆఫీస్ స్కూల్ దగ్గర దింపాడు, ఇతనింటి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బట్ అతని మైండ్లో ఏదో ఉందన్నమాట, పాప మనం వాళ్ళ అమ్మ నాన్న ముందు కొట్టాం కదా, ఎవరు లేకపోయింటే అంత రియాక్ట్ అయ్యి ఉండదు. మధ్యాహ్నం లంచ్ టైంకి మళ్ళీ స్కూల్కి వచ్చాడు, అమ్మాయి స్కూల్ దగ్గర లేదు.
ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చే ముందుకి ఆల్రెడీ అమ్మాయి ఇంటికి వచ్చి ఊరేసుకుని చనిపోయి ఆల్మోస్ట్ 1 అవర్ దాటింది. సో నాకు ఇతను జరిగిన తర్వాత నాకు ఒకసారి ఎలా ఉందని అడిగాడు ఫోన్లో. పెండ కరెక్షన్ తీసుకొని బాగాలేదు అమ్మాయిలో, సడన్ డెత్ నెంబర్ అంటే ఆల్రెడీ అప్పుడు చనిపోయింది. అప్పుడు అన్నాడు సార్ ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది, ఇలా అయింది అనేసి. డెత్ నెంబర్ ఉంది సతీష్ గారు, మీకు మీ లైఫ్ తలకిందులు అయిపోవాలి, అయిపోయింది సార్ లైఫ్, ఇలా ఇచ్చారు కరెక్షన్స్, ఇవి చాలా పెను మీద నుంచి పొయ్యిలో దోసేసినట్టు ఉంది, ఇలా రాయండి అంటే. నాకు కూడా బతకాలని లేదు, వాళ్ళకి 2 ఏళ్ళ పాప ఉంది, ఆ పాప కోసం బతుకునే. కరెక్షన్ ఇచ్చిన తర్వాత సతీష్ గారిలో చాలా మార్పు వచ్చింది. అంటే ఈ లైఫ్ ఎందుకు అన్నాడు నుంచి ఆ పాప కోసం బతకాలంటే, ఎందుకు చెప్తున్నానంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఒక రాంగ్ కరెక్షన్ వల్ల బలైపోయారు. ఇప్పుడు సతీష్ గారి పేరులో ఇచ్చిన నంబర్ వల్ల అతనికి ఆ బిడ్డ కోసం బతుకుతున్నాడు. ఇప్పుడు జరిగి కూడా 3 ఇయర్స్ అయింది, నేను కరెక్షన్ ఇచ్చిన ప్రతి మంత్ సతీష్ ఫోన్ చేస్తే ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని. ఇప్పుడు ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆ పాపలో వాళ్ళ భార్య అంటే ఆమె కోసం ఈ పాప గుర్తుగా ఇవి కాపాడుకోవాలి, ఈ పాపను మంచిగా చూసుకోవాలి, ఈ పాప కోసం బతక ముందు నేను ఎందుకు బతకాలి, నేను చనిపోవాలనుకున్న అతను కరెక్షన్ వల్ల ఇలా మారాడు. రాంగ్ కరెక్షన్ వల్ల బతకాలన్న ఆశ ఉన్న ఆడాం కూడా ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇలా చాలా జరిగాయి రాంగ్ కరెక్షన్స్ వల్ల. కొంతమంది సైకాటిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, కొంతమందికి యాక్సిడెంట్స్ అయ్యాయి, కొంతమంది అప్పులు పాలైపోయారు రాంగ్ కరెక్షన్స్ వల్ల. న్యూమరాలజీ అనేది ఒకటే ఉండదండి. నాన్నగారు బిహెచ్ఎల్లో డీజెంగా ఉండి జాబ్ 89లో రిజైన్ చేసి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే ఏ నంబర్ ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఏ డేట్లో పుడితే ఎలా పిలవాలి, ఎలా పిలవకూడదు, ఇవన్నీ నాన్న ఒక రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో ఎప్పుడు కూడా సరే పేరు మంత్రంలాగా ఉండాలి, అప్పుడు దైవబలం వస్తుంది, అదృష్టం వస్తుంది. సో సతీష్ గారు ఇది చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. సో అందరికీ నేను ఒకటే చేయలేను, బట్ రాంగ్ కరెక్షన్స్ తీసుకొని బాధపడద్దండి. లైఫ్ ఒక ఛాన్సే మనకి ఇచ్చేది, ఆ ఛాన్స్ మనం గెలుపుకు వాడుకొని లైఫ్ అంతా హ్యాపీగా వెల్తీగా హెల్తీగా ఉండాలని మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా చాలామంది తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎప్పటికప్పుడు కేర్ తీసుకుని మరీ చేస్తూ ఉంటారు మీరు, అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకుని కూడా చెప్తూ ఉంటారు. అవును, ఎందుకు అని అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ విషయంలో నేను ఏ డెసిషన్ తీసుకోలేను, ఎందుకంటే పేరు మాత్రమే ఏదైనా సరే జడ్జ్ చేయగలుగుతుంది అని చెప్పేసి అంటుంది. అండ్ ఎక్కువ మంది వీడియోస్ చూసిన తర్వాత వెంటనే మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు, అపాయింట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. సో మేమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి? చిన్నపిల్లలకి తమ్ముడు చెప్పినట్టు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది 100 ఏళ్ళ జీవితం, ఇది ఒక తెల్ల పేపర్ లాంటిది. నిన్న మనం ఏదైనా రాసుకోవచ్చు, మనం రాసేది 100 ఏళ్ళ ఆయుష్ రాసుకోవచ్చు, సక్సెస్. ఒక పేరు బాగుంటే పేరు, డబ్బు, కీర్తి, 100 ఏళ్ళ ఆయుష్ మనం దేవుడితో తీసుకోవచ్చు. అంటే పుట్టుకున్న ఆస్తిని పేర్లు లింక్ పెట్టి వైబ్రేషన్స్ మ్యాచ్ చేస్తే లైఫ్ లాంగ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఇప్పుడు ఒక సంస్కృతి వచ్చేసింది, నిక్ నేమ్ సంస్కృతి. ఈ నిక్ నేమ్స్ వాడడం వల్ల పిల్లల హెల్త్ పాడైపోతూ ఉంది, కోపం ఎక్కువ పడుతున్నారు, పేరెంట్స్ తిరుక్కుంటున్నారు, యాక్సిడెంట్స్ లోనవుతున్నారు, చిన్న ఏజ్లోనే షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయి. సో దయచేసి చిన్నపిల్లలకి స్క్రీన్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు పెడితే బాగుంటుంది, నేను ఒక 10 నేమ్స్ మీకు ఇస్తాను, కరెక్షన్ లేని నేమ్స్. ఆ పేర్లు పిలుస్తుంటే వాళ్ళ ఇలా వెతుకుతూ మంచిగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, కోపం లేకుండా. సో నా క్లయింట్స్ ఈజీ గుర్తుపెట్టేయచ్చు, నేను చూస్తే కూడా అలా ఉంటారు, దేల్ బి లైక్ డైమండ్స్, దేల్ బి షైనింగ్. సో కొంచెం పెద్దవాళ్ళు ఏం చేసినా కలిసి రావట్లేదు, ఏం చేసినా నష్టం వస్తుంది, వ్యాపారాల నష్టాలు, ఫ్యామిలీలో కొట్లాట్లు వస్తున్నాయి, ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి వాళ్ళకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. కరెక్షన్ లేని వాళ్ళకి మీ కరెక్షన్ లేదు, మీరు లక్కీ అండి అని చెప్తాను. కరెక్షన్ ఉన్నవాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి, ఇది 1 టైం ఫీ ఉంటుంది, మీకు నంబర్ పెడతాను, ఆ నంబర్ వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో గైడ్ చేస్తారు. ఇస్ 1 టైం ఫీ అండ్ లైఫ్ టైం హ్యాపీనెస్. సో నా మొబైల్ నంబర్ రాసుకోండి, నా పర్సనల్ మొబైల్ నంబర్. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, వాట్సాప్ కాల్ చేయొద్దండి, నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్ చేస్తే నేను వాయిస్ నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. ద సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199,
9133789199. మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పెడితే చాలు. సమస్యలు పెట్టకండి. మీ సమస్య ఏంటో నేనే చెప్తాను. సమస్య ఉన్న వాళ్ళకి సమస్య ఏందో చెప్పి దాని తగ్గట్టు నంబర్ బొమ్మ కూడా పెడతాను. సో అది చూశాక మీరు ఎంత ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. సో ప్రాబ్లం ఉన్నవాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నేను చక్కటి సొల్యూషన్ 3 to 5 డేస్లో మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్ పెట్టిన తర్వాత 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. పెట్టిన వెంటనే రిప్లై పెట్టకండి దయచేసి, ఎందుకంటే వేరే వాళ్ళకి వాయిస్ ఇచ్చేటప్పుడు మీకు నేను రిప్లై ఇవ్వలేను. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. కరెక్షన్ ఉన్నవాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ లైఫ్ అంతా పండగ ఉండేలా పెట్టిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. బట్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అప్రోచ్ అయినా కూడా అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.